ప్రాజెక్టులలో సాగునీటి ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వవలసిన ప్రాణహిత చేవల్ల ఇవ్వలేదు, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు ఏఐపిపి ద్వారా అంటే యాక్సిలేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రాంలో వెనుకబడిన రాష్ట్రాలకు గిరిజన ప్రాంతాలకు 90% సబ్సిడీ ద్వారా 90% గ్రాంట్ ఇవ్వాల్సిన ప్రాజెక్టులు కూడా ఈరోజు నిధుల కేటాయింపు జరగడం లేదు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత అవినీతికి పాల్పడిన కేసులను కేంద్ర ప్రభుత్వం విచారిస్తుందేమో అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు భయపడి పార్లమెంటులో నోరెత్తే ప్రయత్నం చేస్తలేడు. ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు పూర్తిగా అన్యాయం జరిగింది. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా అందరినీ సమన్వయం చేసుకొని ఈ పోరాటంలో తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల పెట్రోలియం ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, వీటన్నిటితోని పేదల బతుకు భారం అవుతుంది. అన్ని పరోక్షంగా ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయో రవాణా ఛార్జీలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ప్రతి ఒక్క పేదవాడి బతుకు చిన్న భిన్నమైపోతుంది. కొన్ని కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా మాత్రమే ప్రణాళికలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా పేద మధ్యతరగతి చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఎలాంటి వెసులుబాటులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. అంటే ఈరోజు పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఓట్లేసే మిషన్లలాగానే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి ఉపయోగపడే మెట్లలాగానే ఉపయోగించుకుంటున్నారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్పొరేట్ కంపెనీల చేతిలో బందీ అయి కార్పొరేట్ కంపెనీలకు గులాంగా మారిందని ఆరోపణ ఉందో దాన్ని మళ్ళొక్కసారి నరేంద్ర మోడీ గారు నిరూపించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ పేదలకు అన్యాయం చేయడానికి, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్న సందర్భంలో తగ్గించాల్సింది పోయి సెస్ ద్వారా ఇంకా భారం పెంచుతున్నారు. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వ్యతిరేకిస్తుంది. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం మిగతా విషయాలు బడ్జెట్లో ప్రభుత్వాన్ని పార్లమెంట్లోనే నిలదీసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఒక హైదరాబాదే కాదు, బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐటీ అంతర్జాతీయ సంస్థలు కానీ ఐటీ వ్యాపారం జరుగుతుంది. ఆ ఐటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాం. అలాంటి అత్యధిక ఆదాయం ఉన్న శాఖలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ద్వారా ఆయా ప్రాంతాలకు అన్యాయం చేస్తుంది. అదే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మంత్రి గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా నరేంద్ర మోడీ గారి చేతిలో బందీ అయి చిలక పలుకులు పలుకుతున్నారు తప్ప ఆ ప్రాంతాలకు చేసిన మేలు లేదు. మీరు తమిళ్లో మాట్లాడకపోతే మాకు ఏ నష్టం లేదు తల్లి, తమిళనాడుకో తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో నిధులు ఇవ్వండి. మీరు తమిళ్లో మాట్లాడి భాషను ఉపయోగించడం ద్వారా మభ్యపెట్టి నరేంద్ర మోడీ గారు గొప్ప హిందీలో మాట్లాడితే మీరు ఖచ్చితమైన అబద్ధాలు తమిళ్లో మాట్లాడి ప్రజలు లేదు మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. మీ భాషా ప్రావీణ్యంతో మమ్మల్ని మభ్యపెట్టకండి, మీ భాషా ప్రావీణ్యంతో మాకు అవసరం లేదు, మా ప్రాంతాలకు కేటాయించే నిధుల గురించి మాట్లాడండి అని చెప్పి ఆర్థిక మంత్రి గారికి సూచన చేస్తున్నాం.